వెల్కమ్ టు మైరా మీడియా. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అంతేకాకుండా బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన్ని 3 రోజులు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సుదీర తీరాలలో ఉన్నటువంటి ప్రయాణికులు మరి తమ స్వగ్రహాలకు వచ్చి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇందులో భాగంగా అయితే ఆర్టీసీ ఈ నెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ 3 రాష్ట్రాల నుంచి సుదీర్ తీరాలు ఏదైతే ఉందో చెన్నై నుంచి, కర్ణాటక నుంచి, అంతేకాకుండా బెంగళూరు, బొంబాయి ఈ తదితర సుదూర తీరాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈసారి 6400 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ సంక్రాంతికి ఏదైతే ఉందో ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని కూడా ప్రకటించారు. గతంలో చూసుకుంటే దాదాపు 2 రెట్లు 3 రెట్లు ఉండే ఛార్జీలను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఈసారి బస్సు ప్రయాణికులకు అదే ఛార్జీతో, సేమ్ ఛార్జీతో మీరు ప్రయాణించవచ్చు అని కూడా చెప్తున్న ఆర్టీసీ చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే ఈ నెల 6వ తారీఖు నుంచి జనవరి 18వ తేదీ వరకు ఎవరైతే రాను పోను టికెట్లను బుక్ చేసుకుంటారో వారికి బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది ఆర్టీసీ. 10% రాయితీ ఇవ్వనున్నట్లుగా మరి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు చైర్మను. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా చూసుకుంటే రెండు ఒకేసారి మరి రాను పోను ఛార్జీలు బుక్ చేసుకున్న వారికి, ప్రయాణాలు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా ఆర్టీసీ చెప్తుంది. దీంతో ఒకసారిగా మరి ఈ నెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ ప్రత్యేకమైన బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ మరి ఆర్టీసీ అయితే ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా చూసుకుంటే చాలా రద్దీ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. ఆర్టీసీ వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 6400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కూడా ప్రకటించింది. అయితే సంక్రాంతికి ముందుగా 3200 అయితే, ఆ తర్వాత పర్వదినం తర్వాత 3240 బస్సులు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసినట్లు కూడా మరి ఆర్టీసీ తెలుపుతున్న పరిస్థితుల్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఈ సుదూర తీరాల నుంచి తమ స్వగ్రహాలకు రావాలని ఎవరైతే భావిస్తున్నారో వీరంతా ముందుగా 2 టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రాయితీ లభిస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి పండుగలను సుదీర్ తీరాల నుంచి మరి స్వగ్రామాలకు వచ్చి తెలుగువారి పెద్ద పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ ఎక్కడ వారైనా సరే ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి ఈ 3 రోజులు పెద్ద ఎత్తున పండుగ చేసుకొని ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా వెళుతూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రైవేటు యాజమాన్యం, బస్సులు యాజమాన్యం వారు బాగా పెద్ద ఎత్తున ఛార్జీలను పెంచి మరి ముక్కుపిండి వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఈసారి మాత్రం ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కేవలం నామినల్ అదే ఏదైతే ఉందో అంతకుముందు గతంలో ఉన్నటువంటి ఛార్జీస్తోనే ప్రయాణించవచ్చని కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా గత ఏడాదితో పోల్చుకుంటే ఆర్టీసీ ప్రయాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది 65% ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తే ఈ శాతం ఈ సంవత్సరం ఇది ఈ శాతం కాస్త పెరిగి 68% ప్రజలు వినియోగించుకున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ప్రగతి రథ చక్రం ఏదైతే ఉందో ఈ సంవత్సరం కూడా ఆదాయం కూడా గణనీయంగా సాధించిందని ఆర్టీసీ చెప్తున్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి మరింత మందిని తమ తమ స్వగ్రహాలకు చేరవేసేందుకు కూడా ప్రణాళికతో మరి 6400 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాలని ఆర్టీసీ ఏదైతే కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాలని ప్రయాణికులంతా మరి సద్వినియోగం చేసుకొని మరి తమ తెలుగువారి పెద్ద పండుగను మరి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఈ సమాచారాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు చేరవేసుకోవచ్చు. అంతేకాకుండా బస్సు బయలుదేరే సమయంలో కూడా టికెట్లు ఏమైనా మిగిలింటే యాప్ ద్వారా బుక్ చేసుకుంటే అప్పటికప్పుడు ఆ టికెట్లను కూడా కేటాయించే సౌకర్యం ఉందని కూడా ఆర్టీసీ చెప్తున్న నేపథ్యంలో ఈ పండుగ ఈ పర్వదినాన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చే ప్రయాణికులకు మరి ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఆర్టీసీని ప్రయాణికులు వినియోగించుకొని ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.
Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.